Welcome to Shilpa's Kitchen. Hello everyone. ఈ వీడియోలో మీకు నేను కోకోనట్ చట్నీ చేసి చూపిస్తానండి. ఇది ఇడ్లీకి దోశకి రెండిటికి చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ కూడా. ఇంకెందుకు లేట్ అండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. కోకోనట్ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, హాఫ్ కప్ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ బిగ్ సైజ్ 4 వేసుకున్నాను. తెల్లుల్లి ఒక 5 వేసుకున్నాను. అల్లం చిన్న చిన్న ముక్కలు 4 వేసుకున్నాను. కరివేపాకు కొంచెం వేసుకున్నాను. పుట్నాల పప్పు నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. సో చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి కావాల్సింది ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి, ఆవాలు 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, ఉడక్ దాల్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీస్ 2 వేసుకున్నాను, కర్రీ లీవ్స్ కొంచెం, అంతేనండి. ఇప్పుడు మనం ఈ చట్నీలో కలిపేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీతో అయితే కొంచెం థిన్గా చేసుకోండి, దోశకి అయితే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. బాయ్ బాయ్.